తల్లిదండ్రులు లేకపోతే ఒక కుటుంబం చిన్నా భిన్నమైపోతుంది. సాధారణంగా ఒక తండ్రి చనిపోయినా ఒక తల్లి చనిపోయినా ఆ కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఒకే కుటుంబంలో ఒకేసారి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది మనం మాటల్లో కూడా ఊహించలేము, అలాగే ఏమీ చెప్పలేము కూడా. అలాంటి ఒక పరిస్థితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. అయితే కరోనా కారణంగా తల్లి తండ్రి గత ఏడాది చనిపోయారు. దాంతో ఇద్దరు పిల్లలు వనీష అలాగే నివాన్, ఇప్పుడు మీరిద్దరు చూస్తున్న ఈ పిల్లలే అనాథమైపోయారు. అయితే వనీష అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుండగా నివాన్ అనే ఈ అబ్బాయికి 11 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరు అనాథలైపోయారు. అయితే వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన జితేంద్ర పాఠక్ అనే వ్యక్తి, ఎల్ఐసిలో పనిచేస్తూ ఉండేవారు. ఎల్ఐసిలోనే వాళ్ళకి హోమ్ లోన్ అనేది రావడం జరిగింది. అయితే హోమ్ లోన్కి కట్టమని వాళ్ళకి నోటీసులు రావడంతో ఈ ఇద్దరు పిల్లలకి దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎల్ఐసిలో పనిచేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్నగారి పెన్షన్ కానీ లేకపోతే ఇతరత్ర పిఎఫ్ డబ్బులు రావాల్సిందంతా కూడా వీళ్ళిద్దరూ కూడా చిన్న పిల్లలని వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు డబ్బులు ఆపేశారు. దీనికి తోడు 29 లక్షల రూపాయల గృహ రుణం కోసం నోటీసులు పంపిస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కానీ పసిపిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టుకుని, దయచేసి మమ్మల్ని ఇప్పుడే లోన్ అడగద్దని, మాకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉద్యోగం తెచ్చుకుని లేదా మా నాన్నగారు మా కోసం ఇచ్చిన డబ్బుల్లో మీకు కొంతవరకు రుణాన్ని మేము తిరిగి ఇచ్చేస్తాము అంటూ ఫోటో పెట్టడం జరిగింది ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక, అలాగే జాతీయ సంబంధించిన వెబ్సైట్లో. దాంతో వెంటనే కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ ఈ యొక్క విషయాన్ని గుర్తించి వెంటనే ఎల్ఐసి వాళ్ళతో పాటుగా మిగిలిన వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించొద్దని, అంటే లోన్ రికవరీ కోసం నోటీసులు పంపించొద్దని, అలాగే వాళ్ళకి రావాల్సిన ఎల్ఐసి డబ్బుల్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని నిర్మలా సీతారామనే రంగంలోకి దిగింది. దాంతో ఎల్ఐసి వాళ్లే కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకి మేము ఎటువంటి డబ్బులు కట్టండి అనే నోటీసులు పంపించమని, వాళ్ళకి రావాల్సిన వాళ్ళ నాన్నగారి సొమ్మును మాత్రమే మేము తిరిగి పంపిస్తామని అక్కడ ఓపెన్గా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక మీడియా ద్వారా నిర్మలా సీతారామన్ తగిన చర్యలు తీసుకోవాలని ఎల్ఐసి అలాగే ఆర్థిక వ్యవహారాల శాఖని ఆదేశించారు. భోపాల్కు చెందిన ఈ పిల్లలిద్దరూ కూడా మినిస్టర్కి ధన్యవాదాలు ఇక సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అమ్మాయి ఒక లేఖలో రాయడం విశేషం. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రులు చనిపోతే ఆ తల్లిదండ్రుల డబ్బులు రావడానికి మాత్రం పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు అయిపోయారు. కానీ అప్పు తీర్చడానికి మాత్రం పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కాలేదు, నోటీసులు పంపించడంలో కూడా నేను చిన్నవాళ్ళు కాలేదు. ఒకవేళ కనుక నిర్మలా సీతారామని ఈ విషయంలో కనుక జోక్యం చేసుకోకపోయి ఉంటే బహుశా ఈ పిల్లల పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.